నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి టీఆర్ఎస్ మరోసారి ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగించనుందా? జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ కు 4-5 స్థానాలు మినహా మిగతా చోట్ల ఆశావహులు ఎక్కువగా ఉండటాన్ని గులాబీ పార్టీ క్యాష్ చేసుకోవాలనుకుంటోందా? కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగానే అసంతృప్తులను తమవైపు లాక్కోవటానికి స్కెచ్లు గీస్తున్నారా? ముఖ్యంగా ఎంపీ గుత్తా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న దేవరకొండ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? అక్కడ కాంగ్రెస్ నుంచి 5 టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో టికెట్ దక్కని వారి పైన ఎటు? నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష ప్రయోగించడానికి సిద్దమైందట. దేవల పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తనీడకి చేరుతుండటంతో కాంగ్రెస్ కి అది అదనపు బలమవుతోంది. ఆ చేరికతో పాటు కూటమితో జతకట్టడం కాంగ్రెస్ కు మరింత ప్లస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నియోజకవర్గంలో ఈ మధ్య కూటమి పక్షాలైన సిపిఐ నిర్వహించిన నియోజకవర్గ బైక్ ర్యాలీ, రోడ్ షో, టీడీపీ నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో విజయవంతం అవడంతో ఆ నియోజకవర్గంలో అదును చూసి ఆకర్ష అస్త్రం వాడాలని చూశారట గుత్తా సుఖేందర్ రెడ్డి, అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్లు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకుండానే వలసలకు గేట్లు తెరవాలని చూస్తున్నారట. నిజానికి మొదటి నుండి దేవరకొండ నియోజకవర్గం సిపిఐ కాంగ్రెస్ కు కాంచుకోటే. ఆ తర్వాత టీడీపీ కూడా ఇక్కడ బలమైన శక్తిగా తయారైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పొలిటికల్ సీన్ మారిపోయింది. దేవరకొండలోని అన్ని పార్టీల నుండి నేతల వలసలు పెరిగి కారు నిండిపోయింది. అయితే సిపిఐ నుంచి వలస వచ్చిందిన రవీంద్ర కుమార్ కి ఈసారి దేవరకొండ టీఆర్ఎస్ టికెట్ దక్కడంతో వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు అసంతృప్తితో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం మొదలుపెట్టారు. అదే టీఆర్ఎస్ శ్రేణులకు కలవర పెడుతుందట. జడ్పీ చైర్మన్ తో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కారు దిగి కాంగ్రెస్ లో చేరగా ఇటీవల డిండి, పీఏపల్లి మండలాల ఎంపీలతో పాటు పలువురి ఎంపీటీసీలు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ కూటికి చేరిపోయారు. దేవరకొండ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాలూ నాయక్ కూడా హస్తనీడకు చేరారు. దాంతో ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్లు పార్టీ శ్రేణులకు కాపలా కాసుకునే పరిస్థితి తలెత్తిందట. అలాగే దేవరకొండలో ఇతర పార్టీల వారికి గాలం వేసే పనిలో పడ్డారట. కాంగ్రెస్ లో టికెట్ల పోటీని నిశితంగా గమనిస్తున్న గుత్తా, రవీంద్ర కుమార్లు కాంగ్రెస్ లో టికెట్ల కోసం 5 ఆశావహులు ఉండటంతో ఆకర్ష ప్రయోగం వారిపైనే చేయాలని అనుకుంటున్నారట. 5 ఇద్దరు 3 మధ్య పోటీ ఎక్కువగా ఉందని, వారిలో ఒకరికే టికెట్ వస్తుంది కాబట్టి టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తులకు పార్టీ నేతలతో హామీలు ఇప్పించి కారెక్కించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారట. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అదే వ్యూహం అనుసరించాలని చూస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్ బుజ్జగింపులతో మెత్తపడతారో, లేకపోతే ఆపరేషన్ ఆకర్ష్కు లొంగిపోతారో.